బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది ఒక చిన్న రిక్వెస్టెడ్ వీడియో అండి. సో కరోనా హాలిడేస్ అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో హాలిడేస్ ఇవ్వరు ఇవ్వరు అంటారు. ఇప్పుడేమో 21 డేస్ హాలిడేస్ వచ్చాయి మనకు, మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయట్లేదు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్వరు ఫ్యామిలీస్కి చాలామంది దూరంగా ఉంటున్నారు, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటున్నారు. ఈవెన్ మీ అండి, నేను మా పాప కూడా మా హస్బెండ్కి దూరంగానే ఉంటున్నాము. తను ప్లేస్లో నేను ప్లేస్లో ఉంటున్నాము. సో కానీ తప్పదండి, ఇది మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన దేశం కోసం. అయినా గవర్నమెంట్ మనకేం చెప్పిందండి? గన్స్ ఏమన్నా పట్టుకొని బోర్డర్ నిలబడి ఫైట్ చేయమని చెప్పిందా? లేదు కదా, మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయమని చెప్పింది. అదే కదా, ఎందుకండి కర్ఫ్యూ అంటే అందరు అంత భయపడి స్టిల్ ఇంకా ఈ వైరస్ ఇంత స్ప్రెడ్ అవుతుంది, అయినా బయట తిరుగుతూనే ఉన్నారు. ఈ పోలీసుల చేత లాడీ ఛార్జీలు అవసరమా మనకు? ఇదంతా మన కోసం కదండి. కర్ఫ్యూ అంటే అదేదో జైలు అనుకోకండి. ఇట్స్ కేర్ ఫర్ యూ, ఇట్స్ నాట్ కర్ఫ్యూ. ఓకే, అయినా ఈ దీనికి వ్యాక్సిన్ లేదని ఒక్క రీజనే అండి, లేకపోతే అసలు మనకి లాక్డౌన్ అనేదే ఉండదు కదా. అంతే కదా, వ్యాక్సిన్ కనిపెట్టడానికి 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, తెలీదు. మనకున్న, మన ముందున్న ఒకే ఒక్క సొల్యూషన్, స్టే హోమ్, స్టే సేఫ్, అంతే. దానికి మించి సొల్యూషన్ అనేది లేదు ప్రజెంట్. అయితే ఈ చైన్ అనేది మనం బ్రేక్ చేయాలి. ఈ చైనా నుంచి వచ్చిన ఈ వైరస్, COVID-19 అనే వైరస్ని మనం ఆపాలంటే మనకున్న ఒకే ఒక సొల్యూషన్, ఇంట్లో ఉండడం. అంతకు మించి ఇంకొక ఆప్షనే లేదు. ప్లీజ్ 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 దయచేసి ఇంట్లో ఉండండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త, అలా ముసలి వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా, ఆఫ్టర్ 60 ఇయర్స్ ఉన్నవాళ్ళు, అలానే 20 to 60 ఇయర్స్ అందరు తిరగమని చెప్పట్లేదండి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.